రాముడు సుగ్రీవుడితోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. అని తెలిసిన కిష్కింధలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు పట్టుకొచ్చాడు రాముణ్ణి. ఇద్దరు కలిసి మనిద్దరి కష్టసుఖాలు పంచుకుందాం అని ఇద్దరు కూడా చెయ్యి చెయ్యి పట్టుకున్నారు. ఇదిగో కరచాలనం చేసుకున్నారు. ఇక నుంచి ఇట్లా ఉందాం అని ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు నీ సంగతి చెప్పాయా అంటే నీ సంగతి చెప్పు, నీకు నేనేం చేయాలి, నీకు నేనేం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ అదే కదా, సరే చేద్దామని కూర్చున్నారండి. ముందర సుగ్రీవుడు అడిగాడు, రామా విన్నాను బహుశా, ఎందుకంటే ఇందాక మా వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు నేను ఒకే స్టేటస్లో ఉన్నావయా, ఎందుకంటే నీకు రాజ్యం పోయింది నాకు రాజ్యం పోయింది, నిన్ను మీ సోదరులు బయటికి తోసేశారు నన్ను మా సోదరుడు బయటికి తోసేశాడు, నీ భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు నా భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు, ఇప్పుడు నీకు రాజ్యం లేదు నాకు రాజ్యం లేదు, నువ్వు అడవుల్లో తిరుగుతున్నావు నేను అడవుల్లో తిరుగుతున్నాను, అంతే మన ఇద్దరి స్టేటస్ ఈక్వల్ అయ్యా అన్నాడండి. ఎంత గొప్ప ఈక్వాలిటీ చూడండి. రాముడు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మరి ఇప్పుడు తను ఆయన మీద ఆధారపడి వచ్చాడు కదా, అంచేత ఆయన ఏమన్నా పడాలి ఇప్పుడు. సరే అన్నాడు ఆయన, సర్లే కూర్చో, పాపం రావణాసురుడు భార్య ఎత్తుకుపోయాడని చెప్పి నేను కూడా విన్నానులే, సరే అసలు ఏం జరిగిందో నాకు ఆ సన్నివేశం చెప్పవా అన్నాడు. అంటే పాపం రాముడికి సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనే విషయం చెప్పాల్సి వచ్చేటప్పటికీ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే నన్ను నమ్ముకుని వచ్చింది సీతమ్మ, రాజ్య సుఖాలు వదులుకుని వచ్చింది సీతమ్మ, అడవిలో ఉండేటప్పుడు ఆవిడ కాపాడాల్సిన బాధ్యత నాది, అలాగ కాపాడాల్సి ఉంటూ ఉండగా ఏం చేయడం చేత కాకుండా రావణాసుడు ఎత్తుకుపోయేటట్టుగా నేను ఉండాల్సి వచ్చింది, ఎంత కష్టాలు పడుతుందో ఆవిడ, పాపం ఎంత చేతకాన్ని వాడిని అయిపోయాను, నేను ఎందుకు ఇలాంటి పని చేశాను నేను అని పాపం బోరుని ఏడిచేస్తున్నాడండి. సుగ్రీవుడు పక్కన కూర్చుని, రామ అంతలా ఏడవకూడదు, కష్టాలు అనేవి మనిషికి వస్తుంటాయో, నాకు కూడా కష్టం వచ్చింది చెప్పాను కదా, నీకు కష్టం అలాంటిది నాకు కష్టం అలాంటిదే, కానీ నేను చూడు నీలా ఏడుస్తున్నానా, నేను ప్రాకృతుణ్ణి సామాన్యుణ్ణి, నేను సామాన్యుడైనటువంటి నేను కూడా ఇంతలా ఇలాగా మరీ బొత్తిగా అలా దొలిదొలి ఏడవట్లేదే, నువ్వు మహాత్ముడు అని అంటుంటారయ్యా అందరూ నిన్ను, మరి నువ్వు ఇలా ఏడవచ్చునాయ్ అన్నాడండి. అదేంటి పాపం రాముడికి కూడా తన కష్టం కాదు సీతమ్మ కష్టాన్ని తలుచుకునేటప్పటికి పాపం తను తట్టుకోలేకపోయాడు, ఒక్కసారి పాపం ఎమోషనల్ అయిపోయాడు, అవుట్ బర్స్ట్ అయిపోయాడండి, బోరుమని ఏడిచేశాడు. ఆయన ఏడిచేవుడు పక్కన కూర్చున్నాడు, ఏనో నచేవమహం శోచామి ప్రాకృతోపి సన్, నేను నీలాగా అంతలే ఆడవట్లే చూసావా, మనస్సుకి దిట ఉండాలో, మనస్సు గట్టిగా ఉండాలి అన్నాడండి. కోతిగాడి చేతి ఇలాంటి సలహా ఇప్పించుకోవాల్సి వచ్చింది. ఈ పాపం ఈయనేమో రాసబిడ్డాడు, ఆయనేమో కోతిగాడు, ఆయన చేతి ఇలాంటి సలహా పుచ్చుకోవాల్సి వచ్చింది. పాపం రాముడికి పక్కన లక్ష్మణుడికి ఒళ్ళు మండుతోంది. పాపం విన్నాడు రామచంద్రుడు, సో సారీ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను, తట్టుకోలేకపోయాను, బాధ వచ్చేసింది, దట్స్ ఓకే దట్స్ ఓకే అని పాపం కాసేపు తన్ని తాను తమాయించుకుని తన శోకాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని, సర్లే సరే ఇవన్నీ అలా పక్కన పెట్టేసాయి, నా కష్టానికే ఉందిలే, నీలాంటి వాడు దొరికాడు కదా, నీలాంటి మంచి స్నేహితుడు, కష్టం వచ్చినప్పుడు ఓదార్చేటటువంటి స్నేహితుడు దొరకడం మాటల, నీలాంటి వాడు నా పక్కన కూర్చుని నన్ను ఓదారుస్తుంటే ఇంకా నాకు లోటేమిటయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా సంతోషం. సరే ఇంతకీ ఇప్పుడు నీకు సంగతి ఏమిటో చెప్పు, ఇప్పుడు నీకు నేను ఇప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, నాకు సంగతి సీతని వెతకడం అని తర్వాత చూద్దాం, ఎందుకంటే నువ్వు నాకు ప్రామిస్ చేసావు రామా నీకేం దిగులు లేదు సీతని మేము వెతికిస్తామన్నాం కదా, నీకెందుకంత బెంగ అన్నాడు. ఇంతలా ధైర్యం చెప్పేవాడు ఎవడుంటాడయ్యా నాకు,